గిరిజన తీజ్ ఉత్సవంలో స్టెప్పు లేసిన మంత్రి యాదన్న, స్టెప్పు వేసి సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయన్న, మంత్రివర్యులు ఇచ్చేసి మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆ తీజ ఆ గుళ్ళలు ఎత్తుకొని మంత్రివర్యులు స్వయంగా ఎత్తుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము నిమిషం సార్ ఇచ్చేసి మన గిరిజనుల సాంప్రదాయానికి గౌరవించిన మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గత 15 రోజులుగా మన ఏకైక లక్ష్యం ఈ మన భూ పోరాట లక్ష్యంగా ఇక్కడ ఒక తీజ్ ఉత్సవాన్ని పెట్టుకొని మనం మన ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ నడుస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడో ఇంత ముందు మహేష్ అన్న చెప్పినట్టు తాత ముత్తాతల కాలంలో అందరం ఒకే దగ్గర తీజ్ పెట్టుకున్నాం, కానీ ఈసారి తీజ్ పండుగ ఒకే దగ్గర చేస్తున్నామంటే అది కేవలం ఒక కబ్జా వారు ఎందుకంటే వల్ల వారు కబ్జా చేస్తున్న భూమిని సాధించుకోవడం కోసమే మనం తీజ్ పండుగ ఒక దగ్గర పెట్టుకున్నాం. అదేవిధంగా ఇలా మనం ఇన్ని తండ్రులు దాదాపు 33 మంది వారసులంతా కలిసి ఉద్యమం చేసి ఈ జనమంతా ఒకటేనంటే ఇవాళ వెంకట్రావు మీద ఆయన చేసుకున్న కబ్జా తండ బడి గుడి మళ్ళీ 8 మంది రైతుల భూమి సాగు చేస్తున్న భూమి అలాగే పక్కనున్న భూమిని కబ్జా చేసినందుకే ఇవాళ మనం ఈ తీజ్ పండుగ రూపంలో ఉద్యమం నడిపిస్తున్నాం. ఒకటే డిమాండ్, ఇక్కడున్న 10 తండాల ప్రజల డిమాండ్ ఈ కబ్జా పౌరుని కబ్జా నుండి తొలగించి మన భూమి మనకందరికి పట్టాయుధంగా చేసి ఇవాళ ఈ 10 తండాల ఒక దారిలో తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా ఆ కబ్జాదారులపై కట్టడిగా చర్యలు తీసుకోవాలని ఈ సభ పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నా, ఎందుకంటే మన దేవుడు ఇక్కడికి దిగి వచ్చిండు. మన అందరి గుండెల్లో ఉన్న నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క ఎర్రబెల్లి దయాకర్రావు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో నాయకుడు లేదని చెప్పేసి నేను ఘంటాపరంగా చెప్తున్నా. ఆ దేవుడు మన సమస్యలతో పాటు మన పండుగలను గుర్తించడానికి ఈ తీజ్ పండుగను రాష్ట్ర లెవెల్లో ఒకే రోజు జరపాలి, తీజ్ పండుగ రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ మేము మా తాత ఎప్పుడో దాదాపు 70 సంవత్సరాల క్రితము మా 10 దండాలు ఒక దగ్గర చేసుకున్నారంట ఈ తీజ్ పండుగను. ఈ ఉత్సవాన్ని ఇవాళ మేము 70 సంవత్సరాల తర్వాత మునిమలవుగా ఇవాళ ఒక దగ్గర చేసుకున్నంత మాకు ఇక్కడే గుడి ఉంది, అదే దాని పక్కన బడి ఉంది, దాని పక్కన గోరు అంటే వాటర్ మనం తాగే నీళ్ళ గోరింగ్
మా 33 మంది పాత ఇస్తాలో ఉన్న ఈ జాగను దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన జాగను ఒక దొంగ సైన్ల కత్తెరేందుకు పోయినట్టు ఎందుకు పోయి కబ్జా చేసుకున్నాడు సార్. ఎందుకంటే ఈ రోజు ఇంత మంది జనాన్ని చూసి మేము ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మీరు వచ్చి మంత్రి హోదాలో మాకు ఇంత టైం ఇచ్చినందుకు మీకు ఇంకోసారి బాగానే ఉన్నవాడు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మా తండాలు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉద్యమకారులు ఇక్కడ నుంచి మా మేనవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎందుకంటే మా పాలిన దేవుళ్ళు మా దేవుళ్ళ గారు మా దేవుళ్ళ గారు ఉన్నారని చెప్పేసి నేను మరోసారి తెలియజేస్తూ ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించిన సభా నిర్వాహకులకు అదే విధంగా నా తండ్రులందరికీ ఇరు తండ మరియు మైనస్ తెలుగుతున్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ